మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే సుమన్ టీవీ, మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ రోజు నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి తిరుపతి ఆలయంలో లడ్డు విషయంలో జరిగినటువంటి అవమానానికి ఆయన ప్రాయశ్చిత్తంగా భావిస్తూ నిన్న గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు పూనారు. దానిలో భాగంగా పిఠాపురం జనసేన నాయకులు జన సైనికులు భారీగా నిన్నటి నుంచి ఆయనతో పాటుగా ఆయన తీసుకున్న దానికి విలువనిస్తూ వాళ్ళు కూడా ఇక్కడ పిఠాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర 11 రోజుల పాటు దీక్షలో పూనుకోవడం అనేది ఇక్కడ హర్షించదగ్గ విషయం. దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడికి మన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న దీక్షని ఏ విధంగా చూడొచ్చు మనం? ఇంకా వారం రోజులుగా తిరుమల తిరుమతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటనలు యావత్ సమాజాన్ని, ముఖ్యంగా హిందూ సమాజాన్ని పూర్తిగా కలిసేసింది. అది భక్తుల మనోభావాలకి, వారి సెంటిమెంట్కి సంబంధించిన విషయం. ఇవాళ ఒక తిరుపతి ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈవేళ అనేక లక్షలాది మంది భక్తులు ఉన్నారు. ఇది కేవలం లడ్డు అంటే ఏదో ఒక వస్తువు తయారు చేసేది కాదు, భక్తుల యొక్క మనోభావాలకి, వారికి ఆ దేవుడితో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామితో ఉన్న అనుబంధానికి నిదర్శనం. అటువంటి లడ్డు తయారీలో వారు ఏదైతే చెప్తున్నారో అటువంటి పదార్థాలని వాడే విధంగా చేసి ఈవేళ మళ్ళీ తిరిగి ఎదురుదాడి చేయడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా అధ్యక్షుడు కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా క్షమించిపోయాడని చేసి, ఇప్పుడు ఆయన సాధారణంగా ఇటువంటి జరిగినప్పుడు ఎవరి మీద విమర్శ చేసేయడం అటువంటి చేయడు. ఇదేంటి, సమాజం ఎటువైపోతుంది, ఎలా చేయాలి, మనం తరపున ఏం చేయొచ్చు అనే ఆలోచనే అతని నిరంతరం ఆయన చేస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగానే ఈవేళ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు 11 రోజుల పాటు. దానికి సంఘీభావంగా పిఠాపురంలో ఉన్నటువంటి మా జన సైనికులు కూడా ఏదో రకంగా కూడా మన సారికి సంఘీభావం తెలపాలి. ఈ జరిగినటువంటి ఘటన చాలా తీవ్రాతి తీవ్రమైంది, చాలా దురదృష్టకరం. కేవలం ఏంటంటే ఒక వస్తువు ఒక లడ్డు కానీ కాదు, అది భక్తుల మనోభావం సంబంధించిన విషయం. ఇందులో కూడా మేము చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఈవేళ స్వయంగా మోడీ గారు, అమిత్ షా గారు, మొత్తం యావత్ అధినాయకం, ఢిల్లీ నాయకత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. అసలు ఏంటి ఇంత దారుణం ఎలా జరిగింది అన్నది ఎవరికి కూడా అంతుపట్టిన విషయంగా తయారైంది. కానీ గత పాలకులు కనీసం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కనీసం ఒక రిగ్రెట్ కానీ ఒక పొరపాటు కానీ కూడా అంగీకరించకుండా ఎదురు దాడి దిగి మళ్ళీ వీరి మీదే కామెంట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇవేంటంటే ఎన్డీడీబీ అని ప్రత్యేకమైనటువంటి దీనికి సంబంధించినటువంటి ల్యాబ్లో నిర్ధారణ జరిగింది. నిర్ధారణ జరిగిన తర్వాత ఈ విషయాలు మాట్లాడుతున్నారు. నిజంగా కూడా ఇటువంటి విషయాలు బయట మాట్లాడటం కూడా చాలా ఇబ్బందికరం. కాకపోతే ఏంటంటే ఇటువంటి దారుణం జరిగినప్పుడు దాన్ని మాట్లాడకుండా కూడా దాయడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దాని మీద ఈవేళ సిట్ విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా దోషులు అంతా బయటకు వస్తారు, ఏ కారణాల వల్ల ఇలా జరిగింది. అదే కాకుండా ఈ పాలకులు వచ్చిన తర్వాత తిరుపతిలో సామాన్యుడికి భగవంతుడు దూరం చేసేశారు. అది అందరికీ గమనించిన విషయం. అది ఏంటంటే మీరు అనుసరించిన విధానాలు, మీరు ఎలాట్ చేసిన పద్ధతులు, ఇచ్చిన టికెట్లు కూడా ఎవరికి కూడా అతి సామాన్య భక్తుడిని తిరుపతికి వెంకన్నకి దూరం చేశారు. ఇవన్నీ కూడా ఆ రెక్టిఫికేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, దిద్దుబాటు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కూడా ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. చాలా చింతించవలసిన విషయం. దీన్ని రాజకీయ విమర్శ చేయడానికి కూడా మేము ఎవరు ఇష్టపడలేదు. అంచేతనే మా అధ్యక్షుడు గారు ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దానికి సంఘీభావంగా మేము మా జన సైనికులు మా నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక అవధూతగా భావించవచ్చు అంటారా? అవన్నీ సార్ అట్లాని కాదు, జస్ట్ ఒక మానవతావాది. మంచిని ఆయన ఉంటాడు, నిజంగా తప్పు జరిగినప్పుడు ఎదుగుబడి మీద నెట్టేయకుండా మన తరపున ఏమైనా చేయొచ్చు అని ఆలోచన ఉంటుంది. అంతే తప్పించి మిగతా విషయాలు అంతగా మనం చెప్పవలసిన అవసరం లేదు. ఇటు ప్రతిపక్షం చూస్తే సూపర్ సిక్స్ ని కప్పుపుచ్చుకోవడానికి వీళ్ళు కావాలనే విమర్శలు చేస్తున్నారు, లేని విషయాన్ని తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు సమర్థించుకోవడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఎవరి ఇవన్నీ కూడా పనికిమాలిన ఆరోపణ. ఎందుకంటే వీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేశారు, ఒక వ్యవస్థ అన్నది లేకుండా చేశారు. కాకపోతే తొలియుడుగులు వేసిన చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది రాష్ట్రం. దీనికే కాదు అతి సామాన్యుడికి కూడా తెలుసు, డెఫినెట్గా సూపర్ సిక్స్ అన్ని కూడా అన్ని అమలు జరుగుతాయి. మీరు ఒక ఆలోచన చేయండి, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, వచ్చిన మరుక్షణం 3 నెలల బకాయితో సహా ఇచ్చారు. తర్వాత బిఎస్సి ఉద్యోగస్తులకు ప్రకటన చేస్తున్నారు, అది ఇచ్చారండి. అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ 100 క్యాంటీన్లు ప్రారంభించారు, ఒక 100 త్వరలో ప్రారంభమవుతున్నాయి. అతి త్వరలో ఇంకో 200 క్యాంటీన్లు కూడా చేయబోతున్నారు.
అదే కాకుండా పంచాయతీలకి ఒక రూపాయి నిధులు అన్నది ఈయన కాలంలో ఎప్పుడూ జరగలే. ఈ ఒకసారి 989 కోట్లు, నిన్నటి రోజున మళ్ళీ 989 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒకేసారి 13,000 పైచిలకు పంచాయతీల్లో గ్రామ సమస్య సభలను నిర్వహించి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గ్రామస్తులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఈవేళ వందలాది అప్లికేషన్లు వచ్చాయి. రోడ్ల మీద కావచ్చు, అన్నీ కూడా నమోదు చేసి ఒక నూతన అధ్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాం. మీరు అనుకోవచ్చు ఈవేళ రాశాం ఈ పనులన్నీ అయిపోతాయి, కానీ ఒక్కరోజు అవ్వవు, ఒక్కరోజు మార్పు ఏం రాదు. ప్రయత్నం అయితే చేస్తున్నాం, చిత్తశుద్ధి అయితే ఉంది. ఏమైతే హామీ ఇచ్చారో ప్రతి హామీ సూపర్ఫిక్స్తో సహా అన్ని హామీలు కూడా కాలానుగుణంగా అవసరాన్ని బట్టి తీరుతాయి. అదేవిధంగా సిలిండర్ ప్రామిస్ చేశారు, రేపు అక్టోబర్ దీపావళి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, అవి అన్నీ తీరుతాయి. వీరంతా ఆవేశపడిపోయి ఇప్పుడు ఏమి సూపర్ సిక్స్ కోసం కప్పించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. చాలా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది, దీనికి తప్పకుండా కూడా ఏమైతే హామీ చేశారో అన్ని హామీలను కూడా అమలు జరుగుతాయి. ప్రభుత్వం మాది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాము. గత 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రతి సమస్య కూడా మేము రాసుకోవడం జరిగింది. ఆ సమస్యలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పరిష్కరిస్తాము. అదేవిధంగా మా నాయకుడు రాజకీయాలు చేసే నాయకుడు కాదు, ప్రతీకారాలకు పూనుకునే నాయకుడు కాదు. ఏది చేసినా సరే ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష కూడా చేపట్టడం జరిగింది. ఎవరో చేసిన తప్పుకి మా నాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం అనేది ఒక జనసేన నాయకులుగా, జన సైనికులుగా మేము గర్విస్తున్నాము. దానిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గం తరపు నుంచి మా వంతు బాధ్యతగా మేము కూడా ఇక్కడ 11 రోజుల పాటు ఆయనకి సంఘీభావంగా దీక్ష చేపట్టడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడింది, దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.